ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి ప్రజలు 4 సంవత్సరాలు. సో ఈ ఆనందాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు, వాళ్ళు చూపించినటువంటి డిఫరెన్స్ జనాల ముందుకు తీసుకెళ్తూ ఆనందంగా వాళ్ళు గడుపుతూ ఉంటే, మధ్యలో ఇటు విపక్షాలు, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుండి దీనికి కౌంటర్గా కొన్ని ట్వీట్లు వేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్సీపీ అగైన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ తోటి అధికార వైసీపీ ట్రెండింగ్లోకి ట్వీట్లు తీసుకొని వస్తూ ఉంటే, ఇటు నారా లోకేష్ కూడా బాయ్ బాయ్ జగన్ 2024 అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ఒక ట్వీట్ వేసి జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో షేర్ చేసి తాస్తు అని పెట్టారు. ఏంటా వీడియో? నిన్ననే సీఎం గారు మాట్లాడారు కదా, పేదలకు మంచి చేసిన మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఓడిస్తారట. వాళ్ళ దుష్ట చతుశ్రయం, వాళ్ళ దోపిడీకి అడ్డున్నాను అని చెప్పి నేను నన్ను ఓడిస్తారట. వాళ్ళు అలా కలలు కంటున్నారు, ఆ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, మంచిని చెడు, చెడును మంచి ఎట్లా బుద్ధిపడితే ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక సుదీర్ఘ ప్రసంగం. అయితే ఆ ప్రసంగంలో ఫస్ట్ 4 లైన్లు తీసుకొని మంచి చేసిన మీ బిడ్డను వాళ్ళు ఓడిస్తారట అని అంతవరకు కట్ చేసి జగన్మోహన్ రెడ్డి వీడియోను లోకేష్ షేర్ చేసుకుంటూ తదాస్తు బాయ్ బాయ్ జగన్ 2024 అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టారు. అంటే ఇప్పుడు తదాస్తు అంటే మంచి చేసిన మీ బిడ్డ అంటే మంచి చేశారని చెప్పి లోకేష్ ఒప్పుకుంటున్నారా, లేకపోతే ఓడిస్తారా అంట అనే దానికి తదాస్తు అన్నారో. కానీ మొత్తం మీద ఈరోజు 23వ తేదీ అటు వైసీపీ సెలబ్రేట్ చేసుకుంటుంది రిజల్ట్స్ డే అని 19లో, ఇటు లోకేష్ గెలికి అధిక వైసీపీ కార్యకర్తలతో వైసీపీ సోషల్ మీడియాతో గట్టిగా మళ్ళీ తిట్టించుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పిక్స్ అప్పుడు వచ్చిన కనుక భారీ జనాలను చూసి అరే పప్పుగే అంటే ఏదో పెట్టారు. మరి కొత్త పేరు పెడుతున్నారు వీళ్ళు పప్పుగే. ఇటు ఇంత జనాలు నీ పాదయాత్ర నీ ముఖానికి ఎప్పుడైనా వస్తారా అని చెప్పి ఒకరు, 23 శుభాకాంక్షలు లోకేష అని చెప్పి కొందరు, మంగళవారం శుభాకాంక్షలు అని చెప్పి కొందరు, అరే ఓడిపోయినట్టే గుర్తుకుందా లేదా, మళ్ళీ ఇట్లా మధ్యలో గెలికి వాసన చూసుకోవడం ఎందుకని చెప్పి మరికొందరు. ఈ విధంగా వైసీపీ వాళ్ళు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే లోకేష్ మీద మళ్ళీ ఇక్కడ తిడుతూ ఉంటూ వచ్చి, అటు లోకేష్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు కూడా బాయ్ బాయ్ జగన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ తోటి వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా కొన్ని కౌంటర్లు అయితే ఇస్తూ ఉన్నారు.